ఢిల్లీలో మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే ప్రధానమంత్రిని కలిసి రాగానే ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే మనసులో ఏముందో అది బయటికి చెప్పేసేటువంటి తన తండ్రికి ఉన్న నైజం కనబడింది. ఎందుకంటే ఎవరో కూడా నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాకూడదని నేను ప్రార్థించాను, కానీ ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చేసిందని ఏదైతే మాటలు అన్నాడో ఎస్టాబ్లిష్డ్ రాజకీయ డిప్లొమసీ తెలుసున్న వాళ్ళు ఎవరో ఆ రకంగా మాట్లాడరు. నా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా చాలా మంచి గుణం. ఈ గుణాన్ని మెయింటైన్ చేస్తే మంచే జరుగుతుంది. అదే కాకుండా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించడం, నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం ఏదైతే అనేక సంవత్సరాలుగా చెప్తూ వచ్చామో టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాను, ప్రీ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చెప్పేవాడిని కదా, వాడు 6 అడుగులు పొడుగుండాలి, వాడి పేరు అప్పారావు అని ఉండాలి అని, వాళ్ళకి ఎవడకైతే అవన్నీ ఉన్నాయో వాడినే తీసుకొచ్చి వాడికే వర్క్ ఇప్పిస్తారని, అవి మారుస్తారని కూడా చెప్పాడు. వీటన్నిటికీ మించి ఒక జ్యుడిషియల్ బాడీని ఏర్పాటు చేసి ఏ వర్క్ అయినా సరే అవార్డు చేసే ముందు ఆ బాడీ దాన్ని ఓకే చేస్తేనే వర్క్ అలాట్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఇప్పటివరకు నేను అనుకోవటం కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు చేయలేకపోయాయి, ఓన్లీ ఆనెస్టీ మీద అధికారంలోకి వచ్చినటువంటి ఆప్ గవర్నమెంట్ కూడా చేసినట్టు నేను చూడలేదు.